చాలా బాగుంది సినిమా. కింది పెట్టరన్న మైక్. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా బ్రో, సీరియస్ గా చెప్తున్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి చూడండి సినిమా. సినిమా చాలా బాగుంది భయ్య. చైతన్య రావు గారి యాక్టింగ్ చాలా బాగుంది. అది ఇదివరకు ఏంటంటే యూట్యూబ్ లో 21/31 సినిమా చూసాం. ఆ సినిమా మన సిరీస్ చూసాం యూట్యూబ్ లో. ఆయన ఎంత బాగా యాక్ట్ చేసిండో ఈ సినిమాలో దానికి మించి చేసిండు భయ్య. నిజంగా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. ప్రతి ఒక్క సీన్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్కరికి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది భయ్య. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఈ రోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఎన్ని కష్టాలు వచ్చినాయంటే ఆశ భయ్య, ఆశ అత్యాశకి అలవాటు పడి ఎవరో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఒక 40,000 ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షలు వచ్చేస్తే 5 లక్షలు వస్తాయి. ఒకరు జాయిన్ చేస్తే ఇంకొక మనం జాయిన్ అయితే ఇంకొక 4 జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి అనే కక్కుర్తి పడి చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో అటువంటి ఎవరు కక్కుర్తి పడవద్దు, ఎవరు అత్యాశ పడవద్దు. మీరు కష్టపడి సంపాదించి డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బులు మీ జీవితాంతం మీకు ఉంటాయి అని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మనకు అందించారు. సో సినిమా చాలా బాగుంది, ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదు, ప్రతి ఒక్కరికి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది భయ్య. నిజంగా ఈ సినిమాలో నేను చాలా ఎంజాయ్ చేశాను, మంచి హార్ట్ కనెక్ట్ అయ్యే మూవీ. సో ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. మీకే కాదు చూసే ఆడియన్స్ ఇప్పటిదాకా ఈ మీడియా ఏదైందో మా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసుకుని వచ్చారు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను చూసే ఆడియన్స్ కానీ డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయని ఎవరు కక్కుర్తి పడవద్దు. ఎవరు అసలు కష్టపడకుండా ఈజీగా వచ్చేద్దని ఎప్పుడు అనుకోవద్దు. కష్టపడి సంపాదించండి, మంచిగా ఉన్న డబ్బులతో సంపాదించుకోండి. ఏదో ఒక 40,000 పెడితే 2 లక్షలు పెడితే మూడు డబ్బు వచ్చేస్తుంది కదా, ఒకళ్ళు జాయిన్ చేస్తే 4 జాయిన్ చేస్తే చెప్ప. ఇటువంటి చైన్ నెట్వర్క్ మార్కెటింగ్ దందాని ఆపేయండి. మన ఇటువరకు చూసుకుంటే క్యూనెట్ భయ్య, క్యూనెట్ లో నేను ఇటువరకు 2 లక్షలు కట్టాను డబ్బులు వస్తాయని చెప్పేసి. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చోట్ల ఆ క్యూనెట్ అనే కంపెనీ ఇంకా ఉంది, క్యూనెట్ కాదు చైన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో అటువంటి ఫ్రాడ్ కంపెనీ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. నేను నైట్ చూసాను రాజాక్ సినిమా, దాని అదైతే వరస్ట్ సినిమా భయ్య. పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు, చాలా మంది ఏంటంటే మంచి సినిమాల గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంకొక మంచి సినిమా బ్రో అంటే కొంచెం డల్లే ఉంటుంది, కానీ ఆ డల్లులో కూడా మీకు ఒక ఎమోషన్ డైలాగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే మనసులో నుంచి ఒక మంచి మంచి ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సినిమా అయితే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ, చాలా బాగుంది. అండ్ ఇందులో మన చైతన్య అన్న అయితే చాలా యాక్టింగ్ చేసాడు. ఆల్మోస్ట్ చాలా మంది తెలుసు 30 vs 20 వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అండ్ కీడాకోవాలో కూడా యాక్టింగ్ చేసిండు అన్న. సో ఈ మూవీ హీరోగా చాలా మంచి యాక్టింగ్ చేసిండు. అండ్ అందులో భూమి హీరోయిన్ హీరోయిన్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసింది. ఒక మంచి మెసేజ్ బ్రో, సీరియస్ గా చెప్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక మంచి మెసేజ్ మూవీ. యూత్ కి కావాల్సిన, ఫ్యామిలీకి కావాల్సిన ఒక సినిమా ఇది. తప్పకుండా ఈ రోజు ఒక 4-5 మూవీలు రిలీజ్ అయినాయి, అవన్నిటికంటే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనుకోవచ్చు అనమాట. సో చాలా మంది ఏంటంటే ఊర్లల్లో విలేజ్ పీపుల్స్ మోసపోతూ ఉంటారు, అవి ఇవి పెడుతున్నారని చెప్పి హవాలా తీస్తూ ఉంటారు అనమాట. ఈ సినిమా నేను స్టోరీ చెప్పండి మీకు, తప్పకుండా ఒక్కసారి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరు అసలు ఎక్కడ డిసప్పాయింట్ గారు, ఒక మంచి మెసేజ్ మూవీ ఇది అయితే. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్వామి గారు నిజంగా చాలా బాగా మంచి సినిమా ఇచ్చారు మాకు, థ్యాంక్ యూ. అండ్ ఈసారి నుంచి కొంచెం డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోకుండా, కొంచెం అంటే సినిమా చూడాలని మీకు అర్థమైపోతుంది డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టద్దు అని చెప్పేసి. అండ్ నిజంగా చైతన్య అన్న మాకు ఒక మంచి సినిమా ఇచ్చినావు, మంచి యాక్టింగ్ చేసినావు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలాంటి మూవీ చేయాలి, అండ్ లవ్ యూ.